ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూనే ఉండండి ఇండెక్స్ టీవీ. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హైలైట్స్. వారసత్వ రాజకీయాలపై జేపీ ఆగ్రహం, తరిమి కొట్టాలంటూ ప్రజలకు పిలుపు. ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వాహన తనిఖీలు, భారీగా పట్టుబడుతున్న కోట్ల రూపాయల నోట్లు. కేసీఆర్ పై టీడీపీ నేత ఫైర్, ప్రత్యర్థిగా పోటీ చేస్తానంటూ సవాల్. రౌడీ సినిమాపై ఆందోళన, చిత్రం నిలిపివేయాలంటూ జేసీ నేతల డిమాండ్. సీమంద్ర కాంగ్రెస్ నేతలు చేపట్టిన బస్ యాత్ర నెల్లూరు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. రాష్ట్ర విభజనను సమర్థించిన పార్టీలో కాంగ్రెస్ నాయకులు చేరడం దురదృష్టకరమన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైకాపా పరిస్థితి మెరుగ్గా ఉండేదని, ఇప్పుడు వైకాపాకు రోజురోజుకు ఆదరణ తగ్గుతోందన్నారు. ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రానికి 352 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్లాల్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరంగల్లో ఈవీఎంలు భద్రపరిచే కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా బన్వర్లాల్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు వాహన తనిఖీల్లో 56 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రిపేర్డ్నెస్ పూర్తిగా జిల్లాలో ఉంది. జిల్లాకి కావాల్సిందిగా అన్ని ఈవీఎంస్ కూడా వారికి సుమారు వచ్చినాయి. ఇంకా కొన్ని ఈవీఎంస్ కావాలి, అది కూడా 2-3 రోజుల్లోనే వచ్చేస్తాయి. ఫస్ట్ లెవెల్ చెక్ కూడా వాళ్ళు పూర్తిగా చేశారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ వాళ్ళతో కూడా ఒక సమావేశం జరిగింది. దాని ప్రకారంగా జిల్లా యంత్రాంగం, డిఓస్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు ఎస్పీస్ అందరూ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఏ పార్టీకి కూడా ఏమీ ప్రాబ్లం లేవు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా చాలా చురుగ్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కొంత నగదు మరియు మిగతా గోల్డ్ ఇలాంటి మెటీరియల్ కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇల్లిసిట్ డిస్టిలేషన్ మీద గట్టిగా నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు, మీ పక్కన జిల్లా ఖమ్మంలో కొంతమంది ఇల్లిసిట్ లిక్కర్ త్రాగి చనిపోయారు. సో అలాంటి సంఘటన జరగకూడదు. ఇదే విధంగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి కావాల్సిందిగా పోలింగ్ పర్సనల్ కూడా నియమించడం జరిగింది. ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ తరఫున ప్రతి పోలింగ్ స్టేషన్లో బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటే త్రాగే నీళ్లు,
ఇండియన్ ముజాహిద్ కమాండర్ తస్సన్ అఖ్తర్ ఆలియస్ మోనును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పేలుల కేసులో మోను మూడో నిందితుడిగా ఉన్నాడు. బుద్ధగయ, పాట్నా, ముంబై పేలుల కేసుల్లోనూ మోను ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. మోనుపై జాతీయ దర్యాప్తు బృందం 10 లక్షల రివార్డును ప్రకటించింది. రాష్ట్రాన్ని అప్పుల నుంచి ఆస్తుల వైపు నడిపిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబు దేనని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో సవాళ్లు ఉన్నాయనే విషయం తనకు తెలుసునని, ఆ సవాళ్లను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు నాయుడుదని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కోటల చుట్టూ తిరగాల్సి ఉందని, గెలిచిన కోటల చుట్టూ తిరుగుతాడని ఆరోపించారు. ఉపయోగించుకుని సంపాదన పెంచుకోవడంలో మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని మేము ప్రశ్నించడం లేదు. ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేనటువంటి స్థితి నుండి 95లో జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో నుండి ఈ రాష్ట్రాలని మా శ్రమతోటి లక్షల కోట్ల బడ్జెట్ల వైపు నడిపించినటువంటి సత్తా ఒక చంద్రబాబు నాయుడుకు ఉందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ రోజున కేంద్రంలో బంగారు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో ఖాళీ ఖజానా నుండి లక్ష కోట్ల బడ్జెట్ వైపు అడుగులేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసి ఆదాయాన్ని పెంచారు, ఏం చేసి రాష్ట్ర ఆస్తులు పెంచారు, ఒక్కసారి తెలపమంటున్నాం. కేవలం మీ సంపాదన పెరిగింది, మీ ఆస్తులు పెరిగాయి తప్ప రాష్ట్ర ప్రజలకు ఆస్తులు పెంచింది కానీ, ఆ రాష్ట్రానికి ఆదాయం పెంచింది కానీ తెలుగుదేశం పార్టీ కాలంలోనే, అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం. ఎస్, కొత్త రాష్ట్రంలో మా ముందు సవాళ్లు ఉన్నాయని మాకు తెలుసు. ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసినటువంటి దృఢ సంకల్పం మాకుంది, అనుభవం ఉన్నటువంటి నేత మా ముందున్నాడు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల పాటు రాజకీయ పరిపాలన అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో దేశంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు మాత్రమే సాధ్యం. ఇవాళ మరొకటి చెప్తున్నాం, రైతన్నలని మహిళల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దిక్కు తోచని స్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ డాక్రా రుణాల మాఫీ అన్నాడు. రేపో మాపో. బుల్టెన్ లో షార్ట్ బ్రేక్.